మెగా డాటర్ నిహారిక జొనల్గడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై డిసెంబర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట కనీసం రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు ఇద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో కొన్నాళ్ళ పాటు వేరుగా వేరుగా జీవించి ఈ మధ్య అధికారికంగా వేడాకులు తీసుకున్నారు డైవర్స్ తర్వాత నిహారిక కెరీర్ పరంగా బిజీ అయింది సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో నటిస్తూ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది ఇక చైతన్య కూడా విడాకుల మ్యాటర్ని మర్చిపోవడానికి కొన్నాళ్ళ పాటు విహారయాత్రకు వెళ్ళి వచ్చాడు తిరిగి వచ్చాక తన కెరీర్పై దృష్టి పెట్టాడు అయితే ఇద్దరు కూడా మళ్ళీ పెళ్ళిపై ఆలోచన చేయలేదు కొన్నాళ్ళ పాటు ఇలాగే ఒంటరి జీవితాన్ని ఆస్వాదించి ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారట అయితే చైతన్య కంటే ముందు నిహారిక పెళ్లి అవుతుందని అంతా భావించారు నిహారిక మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళతో చెప్పేసింది నిహారిక మాదిరిగానే చైతన్య కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకోవద్దని భావించాడట కానీ ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేయడంతో రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది త్వరలోనే చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెట్టిట వైరల్ అవుతుంది తన ఫ్యామిలీ అత్యంత సన్నిహితంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కూతురితో చైతన్య రెండో పెళ్లి జరగనుందట ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారని మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి